మనకి ధర్మరాజు గారు ఈ సమస్యకు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఈ బాధ్యత తీసుకుంటుంది. కొల్లూరు రీసర్వే కాంటూర్ లెక్కలు తేల్చాలి. ఇది డిమాండ్. కాంటూర్ లెక్కలు తేలితే దాదాపు 10,000 ఎకరాలకి రైతులకు ప్రయోజనకరిగా ఉంటుంది. ఆ విషయం కూడా మేము శ్రద్ధ పెడతాం. కొల్లేరులో పారిశ్రామిక కాలుష్యం, ఆక్వా మనకి డ్రైనేజ్ వదిలేయడంతో చేపలు కూడా దెబ్బతింటా ఉన్నాయి. అలాగే సీజన్ లో వచ్చే ఎక్కడో సైబీరియన్ కొంగలు కూడా రావడం మానేసినాయి. అందుకని ప్రతి ఏదైనా సరే శుద్ధి చేసిన తర్వాతే కొల్లేరుకు తీసుకు కొల్లేరులో వదులుతాం అన్న మాట నేను వ్యక్తిగతంగా దీని మీద నేను పోరాటం చేస్తాను. ప్రజా మనకి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. దానిని ప్రత్యేక శ్రద్ధ పెట్టి పుట్టా మహేష్ గారిని అడుగుతా ఉన్నాను. మీరు గెలిపించగానే మీరు చేయాల్సింది ఈ వ్యర్థాలని తిరిగి పాతకాలంలో లాగా ఒక 2-3 దశాబ్దాల క్రితం ఎలా సైబీరియన్ పక్షులు వచ్చాయో ఈ వ్యర్థాలను శుద్ధి చేసి తర్వాత కొల్లేళ్ళకి వదిలేలాగా మీరు జాతీయ స్థాయిలో పోరాటం చేయాలి. దానికి మేమందరం మీకు అండగా ఉంటాం. నేనైతే ప్రత్యేకించి నేను మాటిస్తున్నాం, నాకు పర్యావరణం కాలుష్యం చాలా బాధ. భవిష్యత్తులో బిడ్డలు బాగుండాలంటే కాలుష్యం తగ్గాలి, అభివృద్ధి ఉండాలి, కానీ కాలుష్యంతో కాదు. మన ఉంగుటూరు నియోజకవర్గంలో రహదారులు దెబ్బతిన్నాయి, వంతెనలు, చిన్నపాటి కల్వర్ట్స్ కూడా ఒకసారి ట్రక్స్ వెళ్తే పడిపోతాయా, బండ్లు వెళ్తే పడిపోతాయన్న డేంజరస్ గా ఉన్నాయి, అంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఆక్వా ఎగుమతి వ్యాపారంలో జోరుగా ఉన్న ఈ ప్రాంతంలో రహదారులు కానీ వంతెనలు లాంటి ఒక బేసిక్ ఒక మౌలిక వసతులు కూడా మనకి కల్పించుంటే ఇరుపాటికి చాలా చక్కటి డబ్బు ఉపాధి అవకాశాలు ఉండే. నారాయణపురం, గుండగొలను ఊళ్ళల్లో వంతెనలు దెబ్బతిన్నాయి, వాటిని పునర్నిర్మించే బాధ్యత కూటమి ప్రభుత్వం రాగానే మేము తీసుకుంటాం. పేరుకి డెల్టా ప్రాంతం ఎటు చూసినా నీళ్లున్నాయి, పైన హెలికాప్టర్ చూసిందే నీళ్లున్నాయి. కానీ ఈ నీటి మీద ఎవరో మాట్లాడలా. వైసీపీ ఊరూరా మద్యం అమ్ముతుంది, కానీ ఊరూరా మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. సారా మనకి సీసాల్లో సారా పోషిస్తున్నారు, కానీ గుక్కడి నీళ్లు మటుకు ఇవ్వట్లా. మన నియోజకవర్గంలో ఉన్న 81 గ్రామాల్లో 64 గ్రామాలకి ఇంకా తాగునీరు ఇబ్బంది ఉంది. మేము రాగా పాపం ఆయన అధికారంలోకి రాకముందే చాలా స్వచ్ఛంద సంస్థలు లాగా ఆయన కుటుంబ ఫ్యామిలీ ట్రస్ట్ మీద మనకి ధర్మరాజు గారు రక్షిత మంచినీటి అంద గ్రామాలకి సప్లై చేస్తా ఉన్నారు. అలాగే ఆక్వా రైతాంగం కూడా మీకు బలమైన చేయూతనివ్వాల్సింది పోయి మిమ్మల్ని అగాధంలోకి తోసేశాడు. ముఖ్యంగా ఆక్వా రైతాంగానికి మీకు జరిగిన అన్యాయం, కరెంటు కానీ సీడ్ కానీ ఫీడ్ కానీ అన్ని రేట్లు పెంచేసి ఈ ఆక్వా రైతుల్ని ముంచేసిన ప్రభుత్వం ఇది. ఇదే కంటిన్యూ అయ్యుంటే అయితే మన రాష్ట్రానికే మన దేశానికే విదేశం మారక ద్రవ్యం మనకి లోటైపోతుంది. ఈ వ్యవస్థ మారకపోతే చాలా పెద్ద ఎత్తున మనకి విదేశ మార్గం దెబ్బతింటాం మనం. గత ప్రభుత్వ హయాంలో యూనిట్ రూపాయినరకుంటే కరెంటు ధర తగ్గిస్తున్నామని సీఎం కాకముందు చెప్పిన వ్యక్తి ఈ రోజున ఆక్వా రైతులకి 5 రూపాయలకి కట్టే స్లాబ్ పడేలా రూల్స్ మార్చేశాడు. 2019 ముందు ఒక బ్యాగు ఖరీదు, సీటు ఖరీదు 1650 రూపాయలు అయితే ప్రస్తుతం రేటు 2750 రూపాయలు, అంటే 1100 రూపాయలు వ్యత్యాసం. ప్రతి ఆక్వా రైతు కార్మికులు ఆలోచించాలి. 1150 రూపాయలు పెంచిన వైసీపీ ప్రభుత్వం కావాలా, లేదంటే మీకు అండగా నిలబడే కూటమి ప్రభుత్వం కావాలా, అది ఒక ధర్మరాజు గారు కావాలా, లేక పుట్ట మహేష్ యాదవ్ గారు కావాలా అనేది మీరు చాలా లోతుగా ఆలోచించి ఉంటారు. ఆక్వా రైతు ప్రతి కేజీకి 50 రూపాయలు నష్టపోతా ఉన్న రైతు ఇంచుమించుగా